రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ తీరు మారకపోతే జనమే కాంగ్రెస్ తరిమి కొట్టడం ఖాయమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు ఇది ప్రజాపాలన కాదు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పాలన అని ఆక్షేపించారు కోతలేని కరెంటు ఇవ్వలేరు కోతకొచ్చిన పంటకు సాగునీళ్లు ఇవ్వలేరు కోతులు పడి చనిపోయిన వాటర్ ట్యాంకులను పట్టించుకోరంటూ విమర్శించారు చివరకు నల్గొండలోని నీటి ట్యాంకులో పది రోజులుగా శవం ఉన్నా నిద్ర లేవరని మండిపడ్డారు సాగర్ ఘటన స్మృతి పదం నుంచి చెరిగిపోకముందే కాంగ్రెస్ సర్కార్లో మళ్లీ అదే నిర్లక్ష్యం అదే నిర్లిప్త కనిపిస్తోందంటూ ఆయన ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు సురక్షిత మంచినీళ్లు కూడా ఇవ్వలేని సర్కార్ ఇది ప్రజారోగ్యాన్ని పూర్తిగా గాలికొదిలేసిన గలీజు పాలన ఇది అని మండిపడ్డారు మిషన్ భగీరథ పథకం ద్వారా దశాబ్దాల తాగునీటి తండాట్లను తీరిస్తే కనీసం నీటి ట్యాంకుల నిర్వహణ కూడా చేతకాని అసమర్థ ప్రభుత్వం ఇదని ఆరోపించారు గుర్తుంచుకోండి జలమే జగతికి మూలం అని కేటీఆర్ పేర్కొన్నారు